నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముగిసిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం, రాష్ట్రాలు దేశాభివృద్ధిపై అభిప్రాయాలు వెల్లడించిన సీఎంలు. పోలవరం ముంపు బాధితులను ఆదుకుంటామన్న మంత్రులు, గతంలో వైసీపీ నేతలు పట్టించుకునేవారు కాదని బాధితుల ఆవేదన. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ, గోదావరి ఉధృతి పెరుగుతుండటంతో ఆందోళనలో లంకవాసులు. కూటమి రాకతో గన్నవరం విమానాశ్రయానికి పెరిగిన డిమాండ్, ఐదేళ్ల పాటు నామమాత్రంగా సాగిన పౌర విమానయాన సేవలు. జమ్మూ కశ్మీర్లో అదుపు తప్పి లోయలో పడిన కారు, ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం.